नमस्कार ना पेर राजशेखर कॉमन मैन ऑफ इंडिया मध्यकाल वीडियो चूसा भारत रत्न प्रपंच मेधावी दलित दिनोद्धारकुडु प्रपंच देश मेधावी कोनी पोबड़ुतुन्नटुवंटि डाक्टर बीआर अंबेडकर गुरिंचि ఒక వ్యక్తి అవాకులు చెవాకులు అవమానకరమైన రీతిలో మాట్లాడినట్టు చూశాను మరి అతడు అమాయకుడు తెలియలేనివాడు తెలివి ఎక్కువున్నవాడు కావాలని మాట్లాడాడు తెలియకుండా మాట్లాడాడు అర్థం కాలే గానీ చాలా అనాలోచితంగా మాట్లాడినట్టు మాత్రం చెప్పగలను ఒక ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త అటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలి లేకుంటే ఒక మూర్ఖుడని అనుకోవాలి అతన్ని అతని గురించి మనం ఏమన్నా మారాలి మళ్ళా ఈ వ్యక్తి నేను దళితున్న అంటూ మాట్లాడాడు ఆ మాటలు ఎందుకు ఒకసారి విని చూద్దామా నేను ఒక దళితున్ని నేను దళితున్ని నాకు అంబేద్కర్ గారంటే చాలా గౌరవం అంబేద్కర్ గారిని నేను చాలా గౌరవిస్తా సరే మిగతా దళితుల్లాగా నేను అంబేద్కర్ గారిని దేవుడు అని అయితే అనను కానీ ఏమన్నాడు చూశారుగా నేను దళితుని అన్నాడు అంబేద్కర్ గొప్ప వ్యక్తి అన్నాడు దళితులందరూ ఆయనను దేవునిగా పూజిస్తారు నేను మాత్రం పూజించ గొప్ప వ్యక్తే నేను మాత్రం పూజించ అన్నాడు పూజించమని ఎవడు చెప్పిండు ఆయనకు ఎవడని చెప్పాడా ఏ దళిత నాయకుడు అని చెప్పాడా నేను పూజించమన్నాడు ఎవడు చెప్పింది ఎవడు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏందా నీకు నీ పనేది నువ్వు చేసుకోపో లేకుంటే అటువంటి మహామేధావి మాట్లాడే అర్హత ఏమన్నా నీకు అసలు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే కారణం ఏంటి ఆయన రాసిన రాజ్యాంగం ఆయన ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని బట్టి ఈరోజు మాట్లాడుతున్నావు తెలుసా ఏమన్నా అర్థమవుతుందా స్నేహితులారా ఇంకా ఏమన్నాడు ఒకసారి వినండి ఆయన తెలిసి చేశారా తెలియక చేశారో మనకు తెలియదు కానీ ఆయన వల్ల కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి గాంధీ గారు నెహ్రూ గారు ఘోరమైన భయంకరమైన పొరపాట్లు చేశారట అలాగే ఈ పెద్దమర్చడు అంబేద్కర్ గారు కూడా పొరపాట్లు చేశారంట అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికే అర్హత ఏంటి వాడు దళితుని అని చెప్పుకుంటాడు సిగ్గులేదే ఒకసారి ఇంటర్వ్యూలో చూసిన మున్నూరు కాపని చెప్పుకున్నావా ఇప్పుడు దళితుని అని మళ్ళీ బిల్డప్లు ఇస్తున్నావేంటి బుద్ధి ఉండకర్లే అంబేద్కర్ పొరపాట్లు చేశాడా నువ్వు వచ్చి చూశావా అప్పుడు సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలి ఆయన గురించి ఒక మాట మాట్లాడాలి అంటే 100 సార్లు ఆలోచించుకోవాలి ఏం తెలివినా మెదడులో ఏమైనా గుర్తుందా లేదా పనిచేస్తుందా మెదడు ఆయన పొరపాట్లు చేసినవని అని చెప్పేటాను ఆ రోజున్న మహామేధావులు ఆయనను కామెంట్ చేయడానికి ఒక మాట మాట్లాడడానికి 100 సార్లు ఆలోచించారు నువ్వెవడువే నీ బతుకెంత తప్పు ప్రసాద్ అన్న అట్లా మాట్లాడొద్దు ఒక మహామేధావిని గురించి నువ్వు గౌరవించు గౌరవిస్తా అంటున్నావుగా మరి ఎక్కువ తక్కువ ఎందుకే మాట్లాడు ప్రసాద్ అట్లా మాట్లాడకు ఎందుకంటే ఎవరైనా వింటే నవ్విపోతారు ఇంత అజ్ఞాన ప్రసాద్ అని తప్పది ఇంకోసారి అట్లా మాట్లాడకు దయచేసి తర్వాత ఇంకా ఈ పెద్ద మనిషి ఏమన్నాడు చూద్దాం అంబేద్కర్ గారు ఈ రోజు కూడా స్వతంత్రం కోసం పోరాడిన సంఘటనలు ఎక్కడ లేవు అంబేద్కర్ గారు స్పష్టంగా ఏ రోజు స్వతంత్ర పోరాటం గురించి పోరాడిన ఆధారాలు లేవు అలాగే అంబేద్కర్ గారు ఆయన వేషభాష ఆయన వేష వస్త్రధారణ కూడా విదేశీయుల మోజుల్లో ఉన్నారే కానీ స్వదేశీ వస్త్రధారణ ఆయన చేసేవారు కాదు ఇంకేమంటావా ఏమంటున్నావు అంబేద్కర్ స్వతంత్ర పోరాటం చేయలేదు విదేశీ బట్టలు వేసుకుని విదేశీ మోజులో ఉన్నాడు బుద్ధి జ్ఞానం ఉందా అన్నం తింటున్నావు అశుద్ధం తింటున్నావా ఏం మాట్లాడుతున్నావా నువ్వు స్వతంత్ర పోరాటంలో ఉన్నది లేదు నీకు ఆయన ఎవిడెన్స్లు చూపించాలా నువ్వు పెద్ద తురుంకాను అని ఆయన గురించి మాట్లాడుతున్నావా విదేశీ మోజు అంటున్నావా బట్టలు అంటే ఊందాతనం డిగ్నిటీ పిచ్చోడా అర్థం చేసుకోను ఊందాతనం గౌరవంగా ఎట్లా ఉండాలి ఆయనను బట్టి ఆ మహానుభావును బట్టి తెలుసుకోను వింటున్నావా ఆయన గనక ఈరోజు లేకుంటే మన భారతదేశంలో పుట్టకుండా ఉండుంటే ముట్టికి
చీపురు మూతికి ముంత కట్టుకొని చెప్పులు చేతిలో పట్టుకొని తిరిగే బతుకునేది తెలుసా? అటువంటి జీవితం నుంచి నలుగుట్లో వైట్ కాలర్ లాగా తిరిగే బ్రతుకును నీకు ఇచ్చిండు ఆయన. అర్థమవుతుంది ఏమన్నా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అసలు. స్వతంత్ర పోరాటం చేయలేదు, విదేశీ మోతులు ఉండడా? చదువుకుంటే తెలుస్తుంది, చదువు సంఖ్య లేదనుకుంటానా నీకు? ప్రసాద్ అన్న, నువ్వు కరెక్ట్ చదువుకుంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు. నువ్వు మాట్లాడని సొంత మాటలని కూడా అనుకుంటలేను నేను. ఎవడో ఏదో రాసిద్దాం చదువుతానో అనుకుంటాను. నువ్వు దేని గురించి అయితే పోరాడుతున్నావు దాని గురించి పోరాడు, దేని గురించి చాలు దాని గురించి చెప్పుకో. ఈ ప్రపంచ మేధావిని పట్టుకొని మాట్లాడేంత స్థాయికి ఎదిగినవును. ఆయన లేకుండా ఈరోజు నీకు తెల్ల బట్టలు లేవు తెలుసా? బిచ్చగాడ్రా లేక ఇళ్ళల్లో పనులు చేసుకుంటా, చాకిరి చేసుకుంటా, షెండులుగా పిలువబడుతూ, పంచములుగా పిలువబడుతూ, శూద్రులుగా పిలువబడుతూ ఉండే బతుకులు. అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని ఆయన గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడు. అర్థమవుతుందా అన్న? ఇంకా ఈ దురవారం ఏమన్నాడు వినండి. అంబేద్కర్ గారు మొదటి నుంచి కూడా ఈ కులతత్వం పోవాలి, ఈ కులతత్వం పోవాలి అని ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ కులతత్వం పోవడానికి అంబేద్కర్ గారు చేసిన కృషి ఏంటి అని చెప్పేసి మనం ఆలోచిస్తే నథింగ్. ఆయన కులతత్వం పోవడానికి అంబేద్కర్ గారు చేసిన కృషి జీరో, నథింగ్. మతిలేని ప్రసాదన్న, బుర్రలేని ప్రసాదన్న ఒకటిను కులతత్వం పోవడానికి ఆయన చేసింది ఏమి లేదా? నథింగ్. జీరోనా? మెదలేని పెద్ద మనిషివి ఆయన. ఎట్లా ఏమనుకుంటున్నావు ఆయన గురించి? ఏమన్నా నువ్వు పుట్టక ముందు, నువ్వు ఎప్పుడు పుట్టావో నాకు తెలియదు, 50 ఏళ్ళు ఉంటేమో తెలియదు, 1948 ఇంత 1948 జూన్ 20 తారీఖులో ఆర్టికల్ 7లను కుల నిర్మూలన గురించి ఆర్టికల్ ఏది ఇంప్లిమెంట్ చేయబడ్డది రాజ్యాంగంలో తెలుసా నీకు? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే అసలు, మెదడు లేకుండా మాట్లాడతావు. ఎవరు చెప్పిండా కుల నిర్మూలన పోరాడలేదా? నథింగ్. జీరోనా? చెయ్ రోడ్ మీదకి మాట్లాడే దళితులు అంటే దళితులు కాదు, సామాన్య పౌరతని ఈ పంత పలకొడతారు. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని మనిషి. ఏం మాట్లాడుతున్నావు ఆయన? ప్రసాద్ అన్న ఆలోచించు కొద్దిగా, బుర్ర పెట్టు. బుర్ర ఉన్నది కదా, దాంట్లో మెదడు ఉన్నది కదా, ఆ కోణంలో ఎందుకు ఆలోచించావు నువ్వు? అటువంటి మహానుభావును పట్టుకొని ఇంత ఇంత మాటలు అనేది జీరోనా? నథింగ్. చెయ్. దీని గురించి మాట్లాడటానికి అసహ్యం వేస్తుంది తెలుసా? మళ్ళీ సంస్థ పెట్టుకొని నేనేదో చేస్తానని పెద్ద పుడింగులు ఎందుకే? ఇటువంటి పెద్ద మనిషిని, మహానుభావుని, చారిత్రక పురుషుని గురించి మాట్లాడతాను. ఆయన గురించి ఏమన్నా తెలుసా నీ కథలు? ఏమన్నా తెలుసా? ప్రపంచంలో అతి పెద్దదైన లండన్లోని లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివిన మహావ్యక్తి. ముగ్గురే చదివారు. ఇటలీకి చెందిన మాజిని, జర్మన్ చెందిన కార్ల్ మార్క్స్, భారతదేశ అంబేద్కర్. దాంట్లో ఉన్న లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివి అంత గొప్పవాడే ఆయన గురించి గిట్ల నాన్న మాట్లాడే తప్పు చెంపలేసుకో. అర్థమవుతుందా? యా ఇంకా ఈ దురవారం ఏమన్నాడు చూడండి ఒక మాట. హిందూ సమాజంలో ఉన్న ఈ కులతత్వం నుంచి నా జాతిని మన జాతిని, మన దళితుల జాతిని కాపాడడానికి ఆయన మతం మారితే తప్ప నా జాతిని నేను కాపాడుకోలేనని ఒక అంటే పరిణితి లేని నిర్ణయాన్ని అంబేద్కర్ గారు తీసుకోవడం చాలా పొరపాటు నిర్ణయం అది. ఏమంటున్నావు? పరిణితి లేని నిర్ణయమా? పొరపాటు చేసిండా దౌర్భాగ్యుడు, నీకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన జీవిత కాలంలో ఆయన ఉన్న పరిస్థితుల్లో బ్రాహ్మణ అగ్రకూర్ణవ ఏది బ్రాహ్మణులు అగ్రవర్ణాల వారి బాధలు భరించలేక వాళ్ళ వివక్ష కోసం ఎదురు తిరిగి పోరాడి, చెయ్యి మీ ధర్మమే అసహ్యమేస్తుంది, మీ ధర్మము, మీ పద్ధతులు, మీ వ్యవహారాలు అని నచ్చక ప్రపంచం మెచ్చే గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. తెలియకుండా తెలుసుకో అన్న, ప్రసాద్ అన్న, ఆయన తీసుకున్నది మాకు చాలా గొప్పది. పరిణితి లేని నిర్ణయమా? ఎట్లవుతుందా పరిణితి అంటే? అర్థం తెలుసా నీకు? అటువంటి తప్పుడు మాటలు మాట్లాడు.
ఆయన పొరపాటు చేసేంత చిన్నవాడేం కాదు. ప్రపంచంతో కొనియాడబడుతున్న గొప్ప మేధావి. ఇంకో విషయం తెలుసా, ప్రపంచంలో అతి గొప్పదైన కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివిన పూర్వ విద్యార్థుల ముగ్గురు గొప్ప వాళ్ళల్లో ఆ ముగ్గురు నెంబర్ వన్ ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసా. ఎందుకు ఆయన మాట్లాడతాం వేస్ట్గా. ఈరోజు కొలంబియా యూనివర్సిటీలో గొప్ప విగ్రహం ఏర్పాటు చేశారు మీ దేశం కాని దేశంలో. అర్థమైందా, ప్రపంచంలో ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కువ శాతం ది గ్రేట్ రాజ్యాంగ సృష్టికర్త. ఆ విషయం అన్నా తెలుసా నీకు, తోక తెలివత్తుండం లేదు, ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన పేరునేరా అన్న అన్న తప్ప అన్న తప్పుడు మాటలు మాట్లాడకన్నా దయచేసి. అయ్యా దళిత నాయకులారా, దళిత రాజకీయ నాయకులారా, గౌరవమైన పరిస్థితి మన ఉద్యోగాలు ఉన్నటువంటి ఉద్యోగస్తులను గమనించండి. ఇటువంటి తెలివితక్కువ మాటలు విని ఇటువంటి వాటి మీద ఒక రాజ్యాంగ నిర్మాత మీద ప్రపంచంతో కొనియాడబడుతున్న అటువంటి మహనీయుని మీద అవాకులు చేవాకులు పేలిన ఈ పెద్ద మనిషి మీద దేశద్రోహం నేరం ఎందుకు పెట్టకూడదు ఆలోచించండి. ఇంత చులకనగా చేసి మాట్లాడే వారి మీద చర్య తీసుకోవద్దా ప్రభుత్వం, ఆలోచించండి. ఇది చూసి కూడా మీరు ముందుకు రాకుంటే మనంత దౌర్భాగ్యం ఎవరు ఉండరు. ఒక సామాన్య పౌరునిగా, సామాన్య ఇండియన్ సిటిజన్గా నా ఆలోచన తెలియజేస్తున్నా. ఇంకా చివరికి ఒక మాట వినండి. నా దృష్టిలో అంబేద్కర్ గారి కంటే కూడా మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప నాయకుడుగా నేను భావిస్తున్నా. ఏంటి మార్టిన్ లూథర్ కింగ్ గొప్ప, అంబేద్కర్ గారు గొప్ప అని బేరీజ్ వేసేంత ఉండాలి అది తెలివి నీకు. మార్టిన్ లీజర్ ఇన్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ అమెరికా. ఆయన జాతి కోసం పోరాడిందయ్యా, కానీ ప్రపంచ నాయకుడు కాదా ఆయన. అంబేద్కర్ ప్రపంచ నాయకుడు. అటువంటి గొప్ప నాయకును ఉంచుకున్న నీవు, అటువంటి గొప్ప నాయకుని కనుసన్నల్లో ఆయన రాసిన రాజ్యాంగం నీడలో బతుకున్న నువ్వు ఇంత నీచ సంస్కారంగా ఎట్లా మాట్లాడుతున్నావా? ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకు ఆ మహానుభావుని గురించి. దళిత స్నేహితులారా, లీడర్లారా, మేధావులారా, మీరు కూడా ఈ సంఘటనను ఖండించాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నా. అలాగే ఖచ్చితంగా ఈ ప్రసాద్ అన్న మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, దేశద్రోహం కేసు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఈ వీడియో అందరికీ మీరు షేర్ చేయండి. చేస్తేనే ఈ గొప్ప వ్యక్తి, మరి మేధావి అనుకుంటున్న వ్యక్తి గురించి సామాన్య జనాలకు కూడా తెలియాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా.